చిల్లీస్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో స్తంభాల వరకు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఎడ్ల పందేలు రసవంతరంగా జరుగుతున్నాయి. 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి శనివారం ఈ పోటీలను వీక్షించి ముందంజలో నిలిచిన ఎడ్ల జత యజమానులకు 25,000 రూపాయల ప్రోత్సాహ నగదును బహుమతిగా ప్రదానం చేశారు. ఇందులో భాగంగా పడాల సుబ్బారెడ్డి మాట్లాడారు. బీసీసీఎల్ నాయకులు దాసరి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవ దశగా జూనియర్స్ విభాగంలో చిట్ట చివరి దశగా పెరవళి రంగనాథ స్వామి ఆశీస్సులతో డాక్టర్ రామ్మోహన్ గారు చిల్లీస్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ ఒంగోలు అఖిల భారత ఒంగోలు జాతి పొదు ప్రదర్శన 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నిర్ణయం జరుగుతున్నది. ప్రతి విభాగంలో కూడా 9 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 7 విభాగాల్లో ఈ ప్రదర్శన బండలాగుడు పోటీలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులను ప్రోత్సహించాల్సిన ఉద్దేశంతో మా చిల్లీస్ ఫ్రెండ్స్ వారు ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరుసగా 4వ సంవత్సరం ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ గ్రౌండ్లో ఇక్కడ ఈ పోటీలను మీరందరూ తెలిపిస్తానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మన రైతు సోదరులకు కానీ ఎద్దుల యజమానులకు కానీ లేకపోతే చూసే అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా విశాలమైన ఈ రైతు ఈ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఈ పోటీల్లో 100 నుంచి 125 ఎడ్ల జతలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొదటి విభాగం నుంచి 7వ విభాగం వరకు పోటీలు జరిగాయి. ఇది లాస్ట్ పోటీ. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి జాక్పాట్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీల్లో సుమారుగా 20 నుంచి 25 ఎడ్ల జతలు పోటీ చేయడానికి ఇప్పుడే ఎడ్ల యజమానులు వచ్చి వాళ్ళ పేర్లు నోట్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి చాలా పకడ్బందీ తోటి ఈ ఫ్రెండ్ సర్కిల్ వారు ఈ రైతు సోదరులకి ఈ ఎడ్ల పోటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా ఫ్రెండ్ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ కమిటీగా కాకుండా కుర్రి సాంబ్రెడ్డి గారు, చినసాంబ్రెడ్డి గారు, భవనం బ్రహ్మారెడ్డి గారు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అడపా శ్రీనివాసరెడ్డి గారు, కొత్తూరు వెంకట సుధాకర్ గారు, జక్కా విశ్వేశ్వరరావు గారు, కనకమెట్ల వేణుగోపాలరావు గారు, పొడాల సుబ్బారెడ్డి గారు, మెట్టి వెంకటప్పారెడ్డి గారు, దుగ్గింపూడి యోగేశ్వరరెడ్డి గారు, కళ్ళం వెంకటరెడ్డి గారు, చిల్లీస్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఒక సంఘంగా ఏర్పడి ఈ పోటీలు నిర్వహించి జరుగుతుంది. ఇట్లు ఈ పశుపోషకులు మొత్తం కూడా ఎడ్ల పందాల్లో ముందు ముందు ఉత్సాహంగా పాల్గొనాలని, వాళ్ళకు కూడా అభినందనలు, ఈ పోటీల్లో పాల్గొన్న రైతు సోదరులకి వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మా చిల్లీస్ కమిటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ పశు పోషకులకు కానీ ఇళ్లకు కానీ వసతులు ఏర్పాటు చేసే విధంగా ఈ పోటీలను ఆర్గనైజేషన్ చేస్తామని చెప్పి చిల్లీస్ కమిటీ తరఫున నేను చిల్లీస్ కమిటీ సభ్యుడిగా తెలియజేసుకుంటున్నాను.